హాయ్, నా పేరు చంటి. నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని, వ్యాపారపు ఐస్కాంతాన్ని. 64 కళల్లో నాది ఒక కళ, చోర కళ. నేను ఇప్పటిదాకా 99 దొంగతనాలు చేశాను. నేను ఇప్పుడు చేయబోయేది 100 దొంగతనం. ఈ 99 దొంగతనాల్లో ఏ రోజు ఏ పోలీసుడికి దొరకలేదు. ఎందుకో తెలుసా? సాధారణంగా దొంగతనానికి వెళ్తే మొత్తం ఊడ్చుకొస్తాడు, కానీ నేను మాత్రం ఎంత కావాలో అంతే మోసుకొస్తాను. అతిగా ఆశపడే దొంగోడు, అతిగా ఆవేశపడే పోలీసోడు సుఖపడినట్లు చరిత్రలో లేదని మా బాస్ చెప్పాడు. ఇప్పుడు నాకు బైక్ కావాలి, అందుకే ఈ 100 దొంగతనం. కత్తి ఎప్పుడైనా అవసరం పడుతుందని, తాడు తొందరగా దూకి పారిపోవడానికి, టార్చ్ లైట్ చీకటి కదా కనబడకపోతే ప్రాబ్లం అవుతుందని, ఇదే 100 దొంగతనం కదా గుర్తుంచుకోవడం కోసం. 99 కూడా రికార్డేనే. చిప్స్ మధ్యలో ఆకలిస్తే ఎవరిని అడుగుతాం? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. డోంట్ గో అవే, వాచ్ ది థీఫ్ థియరీ. టాటా, సీ యూ, బై బై, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వీడి పేరు క్రాంతి, పేరు పాష్గా ఉన్నా పక్క పల్లెటూరే, అందుకే వీడికి కొంచెం ధైర్యం ఎక్కువ. దీని పేరు గీత, దీనికి కొంచెం తెగింపు ఎక్కువ. వాడే చెప్తే అదే. ఎస్, ఇకపోతే నేను. నా పేరు శ్రీను. నా దగ్గర ఉన్నది వీళ్ళిద్దరి దగ్గర లేదు. ఏ నాటి, అదే పిరికితనం. ఇదంతా ఎందుకు గని ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడి ధైర్యం, దీని తెగింపు నా చావుకొచ్చాయి. అమ్మయ్యా, అరే బా, మనకు మంచి ప్రాజెక్ట్ దొరికేసింది బా. ఏం దొరికిందిరా? ఏం లేదే, మన రీసెర్చ్ కోసం, మంచి యూనిక్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం కదా, అది దొరికేసింది అంతే. ఫీల్ ఫ్రీ, ఫీల్ హ్యాపీ బా. ఏమంటారు? ఏంటది? ఏం లేదురా, బెరుడా ట్రై కదా. బాబు, ఇండియానా జోన్స్. ముందు ఇండియాలో వెతకరా. నువ్వు ఎక్కడ ఉన్నావే? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఇండియా. మరి నేను ఎక్కడ ఎదిగాను? ఇండియా. ఏడ్చేవలే, ఎవరు ఏడుస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ఎంతమంది ఏడుస్తారు తెలుసా? సర్ప్రైజ్ క్యాట్.